అయితే ఇప్పుడు విశాఖపట్నంది ఎక్కడి నుంచో తీసుకురావాలి ఓరు అని అంటున్నాను. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఒక సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ద్వారా మీరు చూశారు. ఆ ప్రోడక్ట్ యొక్క మార్కెటింగ్ ఏదైతే ఉంటుందో, అడ్వాన్స్డ్గా ఎవరైనా వచ్చి హోల్సేల్లో మనది 5 సంవత్సరాల ప్రోడక్ట్ కొనుక్కోగలిగితే, మనకి అడ్వాన్స్ మనీ ఇవ్వగలిగితే ఖర్చులకు వాడుకుందామని, అది ఎక్స్పాన్షన్ కోసమే. విశాఖని ఇంతకుముందే చూసాము, 72 లక్షల నుంచి 160 లక్షల టన్నుల ఎగుమతులకి ఎక్స్పోర్ట్ చేద్దామని. ఇప్పుడు అదే విషయంలో ఇంకొక దగ్గర ఇంకొకటి అదే విధంగా దూరం నుంచి తీసుకొచ్చి మ్యానుఫ్యాక్చర్ చేయడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేద్దామా, ఉన్నది ఇక్కడ లోకల్గా ఉన్న ఓర్ సంగతి ఏంటి అన్న దాని మీదనే కదా మన విభజన చట్టంలో కూడా హామీ ఇచ్చింది ఏంటంటే స్టడీ చేస్తామన్నారు. ఆ స్టడీ చేసిన దాంట్లో అంతగా ఇది వయబుల్ అవ్వకపోవచ్చు అన్న భావన నుంచి అది ఆగిపోయారు. కేసీఆర్ గారు అది ఎప్పుడో పాత న్యూస్ అయిపోయిందండి, మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ అండర్ ది బ్రిడ్జ్, సో అది ఎప్పుడో పాత న్యూస్ అయిపోయింది. కేసీఆర్ గారు ఏమన్నారు అంటే దాని తర్వాత చెస్ కేంద్ర ప్రభుత్వం మొత్తము ఏదో వివక్ష చూపుతూ తెలంగాణ మీద ఇవన్నీ చేయట్లేదు, వాళ్ళు చేయకపోతే ఏంటి బోడీ, మనమే చేసుకున్నాం, ఎందుకంటే ధనిక రాష్ట్రం మనది, మనది ధనిక రాష్ట్రం. సో ఆఫ్టర్ఆల్ ఒక స్టీల్ ప్లాంట్ని పెట్టుకోవడానికి మనకు కష్టమేమి లేదు, సో మనమే బిల్డ్ చేసుకుంటామన్నారు. ఈరోజు వారి ముందు రెండు చాయిస్లు ఉన్నాయి, రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటే చాయిస్. విశాఖ ఉక్కు ప్లాంట్ ఒకవేళ ఈరోజు ప్రైవేటైజేషన్ కాదని మనకు తెలుసు, ఇప్పుడే చూశారు మీరు డాక్యుమెంట్తో సహా చూశారు, అది పెద్ద లెంతీ డాక్యుమెంట్ కూడా కాదు, 4 లైన్లే ఉంది, క్లియర్గా అర్థమైపోయింది. కానీ లేని సమస్యను ఏదో ముందుకు పెట్టి తానేదో పరిష్కారం చేస్తున్నా అన్నట్టుగా, తాను పెద్ద హీరో అన్నట్టుగా ముందుకు వచ్చారు, సరే బాగానే ఉంది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని చూస్ చేసుకుంటారా లేకపోతే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని చూస్ చేసుకుంటారా? మన నిధులు మన తెలంగాణ వాసుల యొక్క నియామకాలకు మీరు వాడుకుంటారా, వాడతారా? లేకపోతే టీఆర్ఎస్లో తెలంగాణ తీసి పడేశాం కదా, ఇప్పుడు తెలంగాణతో మనకేంటి పని? భారత రాష్ట్ర సమితి నేను ఒక జాతీయంగా ఎదగాలి, సో ఇక్కడ మనోళ్ళు మాడినా పర్వాలేదు, మనోళ్ళకు ఉద్యోగాలు లేకపోయినా పర్వాలేదు, మన రాష్ట్రం అప్పటికే అప్పుల్లో మునిగిపోయినా పర్వాలేదు, కానీ ఇక్కడ లేని డబ్బును తీసుకెళ్ళి పక్క రాష్ట్రంలో ఏదో కాపాడడానికని, లేని సమస్య గురించి అందుకే నేను చెప్తున్నాను. అసలు నిజంగానే ఆ సమస్య ఉంటే వీరు చేయగలిగేది ఏమీ లేదు పెద్దగా, అంటే వీరి దగ్గర పైసా లేదు, ఉద్యోగస్తులకు శాలరీలు ఇవ్వమనండి ముందు. ఈరోజు 12వ తారీఖే, యూజువల్గా అయితే 14, 15 తారీఖు లోపు అసలు అందరికీ వచ్చే అవకాశమే లేదు. ఇప్పటికీ చాలామంది ఉద్యోగస్తులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు శాలరీ రాని వాళ్ళు ఈరోజు కూడా ఉండుంటారు మన రాష్ట్రంలో. అట్లాంటి పరిస్థితుల్లో అది ఎట్లాగో నిజంగానే అక్కడ పైసా డబ్బు పెట్టేది లేదని వారికి తెలుసు, అందుకని పెద్ద పెద్ద ప్రగల్భాలతో బయటికి వెళ్ళి జనాలని కాస్త అటెన్షన్ డైవర్ట్ చేశారు. కాకపోతే ఒకవేళ అట్లాంటి సిచ్యువేషనే ఏదైనా ఉంది అంటే, మీరు తెలంగాణకి ఉద్యోగాలు వచ్చే విధంగా తెలంగాణలో ఇండస్ట్రీ కోసము తెలంగాణ డబ్బులను వాడతారా, లేకపోతే తెలంగాణ డబ్బులను తీసుకెళ్లి ఆంధ్రాలో ఏదో మీ పార్టీని ఎక్స్పాండ్ చేస్తున్నాము అక్కడ సానుభూతి పొందాలి అన్న విధంగా అక్కడ వాడతారా? మరి అక్కడ వాడితే అందులో తెలంగాణ వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు ఇప్పియగలరా, లేకపోతే మేము కామ్గా ఉండాలా? ఇది విషయం అండి, దట్స్ ది ఓన్లీ చాయిస్.